హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ కొన్న నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది కదా దాని గురించి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం నిద్ర లేచిన మొదలు మళ్ళీ నిద్రకు ఉపక్రమించే వరకు ప్రతిదీ సెంటిమెంటే ఇలా చేయాలి అలా చేయాలి అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చెబుతారు ఆ సంగతి సరే ఇంతకీ నిద్ర లేవగానే ఎవరిని చూడాలో తెలుసా మరి నిద్ర లేవగానే ఎవరిని చూడాలంటే తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో దాదాపు తొంభై శాతం మంది ఈ మాట అనుకోకుండా ఉండరు మంచి జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా లేవగానే ఎవరి ముఖం చూసానో ఏంటో అనే ఆలోచన వస్తుంది కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి ఇంతకీ ఉదయం మేల్కోగానే ముందుగా ఏం చూడాలి ఫలితం ఏంటి ఎవరి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా చాలా మంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది ఎందుకనేది ఓ శ్లోకం ద్వారా చెప్పుకుందాం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి కరమధ్యే సరస్వతి మధ్య భాగంలో సరస్వతి కరమూలే స్థిత గౌరీ చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్లకు అద్దుకొని లేవాలి అయితే కోట్లాది దేవతలుండగా నిద్ర లేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించుకోవాలో చూద్దాం ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అంత డబ్బు నిహితం అవుతుంది అందుకే చేతులు చివరి భాగం లక్ష్మి సమానం సరస్వతి కటాక్షం సిద్ధించాలన్నా చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పట్టుకొని చదవాలి అంటే కరమధ్యే సరస్వతి చదువుపై ఎంత శ్రద్ధ పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట కరమూలే స్థిత గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది నేలపై పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే ఉంటుంది అంటే అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం ఆ స్వరూపం గౌరీదేవి అందుకే కరమూలే స్థితా గౌరి అని చెబుతారు జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నిన్ను నీవే నమ్ముకో మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావు అని అందుకే ఆ చేతుల్లో కొలువై ఉన్న అమ్మవార్లను నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు అలాగే నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరవకూడదు ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం మన ధర్మశాస్త్రాల ప్రకారము అత్యంత పవిత్రమైన వారు తల్లిదండ్రులు విద్య నేర్పిన వారు గురువులు కులదైవం జీవితంలో ఎల్లప్పుడూ మన మేలను కోరుతూ దిశానిర్దేశం చేసే జ్యోతిష్య పండితులు మనము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మనసునకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకొని వారి పేర్లను తలుచుకోవాలి అలాగే వారి యోగక్షేమాలను కోరుకోవాలి ఇలా తెలుసుకోవడం వలన ఆ రోజంతా శుభంగా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా వారి శ్రద్ధా భక్తులపై శ్రద్ధ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఎవరినో మూలంగా చేయకూడదు మొత్తానికి ఈ విధమైనటువంటి విధానాన్ని పాటించినట్లయితే మనకు అంతా మంచి జరగాలని కోరుకోవచ్చు అందువల్ల నేను ఉదయాన్నే లేచి వీరి ముఖం చూశాను వారి ముఖం చూశాను అందుకే ఇలా చెడు జరిగింది అని అనుకునే అవసరం లేకుండా ఇలాంటి ఒక మంచి పద్ధతిని అలవాటు చేసుకోవచ్చు దీనివల్ల ఎవరిని మూలంగా చేసి అనాల్సిన అవసరం ఉండదు మన జీవితాలలో జరిగే విషయాలకు మనమే బాధ్యత వహించేటువంటి ఈ విధానము మంచి పద్ధతిగా భావించి ఆచరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్